ఇది చూడండి ఇక్కడ ఉంది మహాబిల్వం బిల్వాల్లో ఏకబిల్వం త్రిదళం మహాబిల్వం చాలా శ్రేష్టమైనవి ఓకే సో ఏకబిల్వం అయితే మనకు తెలుసు ఏకబిల్వం లింగాష్టకం విధం పుణ్యం దాంట్లో వస్తుంది కదా కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం అంటారు అంటే కోటి అమ్మాయిల్ని తీసినంత పుణ్యం రావాలంటే ఒక్క బిల్వం ఎక్కిస్తే చాలు అని ఏకముఖి సో మన దగ్గర త్రిదళం ఉంది ఏకబిల్వము తర్వాత ఇదండి సో దీంట్లో ఆకుల ఫార్మేషన్ చూస్తే మీకు ఇలా 11 ఆకులు 12 ఆకులు అంటారు కదా అలా ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఆకు పెద్దగా అయ్యాక కింద కింద 10 అలా 10